మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించిందని ఇప్పుడు అక్రమాలు బయటపడుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆ తప్పులు బయటకు తీసినందుకు నాపై రామోజీరావు కేసులు పెట్టించారని కానీ అందుకు తగ్గట్లే చిట్లో అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తెలుతోందన్నారు. రామోజీరావుకు పారదర్శకత ఉంటే డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రామోజీరావు పత్రికా స్వేచ్ఛపై దాడి అని చెప్పుకుంటారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. క్లయింట్ దగ్గరో కస్టమర్ దగ్గరో ఉద్యోగం కాదు. ఆడిట్ అనేవాడు ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్, యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాడుకునేటువంటి ఎవరికి చూపిస్తాం, బ్యాంకుల్లో చూపిస్తాం, రిజర్వ్ బ్యాంక్ కి చూపిస్తాం, ఐటి వాళ్ళకి చూపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ఆర్ఓసి, ఆర్ఓసి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి చూపిస్తాం, అలాగే జిఎస్టీ వాళ్ళకి చూపిస్తాం. ఈ ఆడిట్ చేయబడినటువంటి అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ స్టేట్మెంట్లు వాళ్ళకి ఈ ఆడిట్ అని ముద్రేసిన వాడు బాధ్యత వహించాలి. ఇతనికి సెక్షన్ 126 ఎవిడెన్స్ యాక్ట్, ఇతనికి రిలీఫ్ ఇవ్వాల, ప్లేడర్లకు రిలీఫ్ ఇచ్చారు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అతను నేనేం చేయను, అతను పట్టుకొచ్చాడు అకౌంట్ నేను కొట్టేశారంటే కుదరదు. ఖచ్చితంగా అకౌంట్ లో మూడు రకాలు ఉంటాయిట. ఒకటి క్లీన్ అంటే మొత్తం బాగుంది, నేను చూశాను మొత్తం బాగుంది అని ముద్రేస్తాడు క్లీన్. రెండోది రెండు మూడు తప్పులు ఉంటే ఆ తప్పులు ప్రస్తావించి దాన్ని క్వాలిఫైడ్ ఆడిట్ అంటారు. క్వాలిఫైడ్ ఆడిట్ అంటే ఇదిగో ఈ తప్పు కనబడుతోంది, ఈ తప్పు కనబడుతోంది అని అవి రెండు కూడా రికార్డ్ చేస్తూ అప్పుడు ఆడిట్ కి ముద్రేస్తాడు. మూడోది డిస్క్లైమర్, ఈ రిపోర్ట్ అంతా అవకతవకలని దీని మీద నేను వేయను అని తిప్పేస్తాడు. ఈ మూడు రకాలు ఆడిటర్ చేయవలసినటువంటి బాధ్యత. వీటిలో తేడా వస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం తేడా చిన్నదైతే ముందు అతను ఆడిటర్ని సస్పెండ్ చేస్తారట. ప్రతి నెల వాళ్ళది ఒక మ్యాగజైన్ వస్తుంది, ఆ మ్యాగజైన్ లో ఎన్నో పేర్లు వస్తాయి, వీళ్ళందరినీ వీడిని ఆరు నెలలు సస్పెండ్ చేశాం, వీడు ఆడిటర్ ఉద్యోగం చేయడానికి వెళ్ళలేదు.